ఈ అంత్యోదయ అనేటువంటి సిద్ధాంతం కావచ్చు, అంటే సమాజంలో ప్రతి వర్గానికి అట్టడుగును ఉన్నటువంటి వారికి కూడా మనం సంక్షేమాన్ని అందించడం అనేటువంటి ఒక లక్ష్యం, ఒక ఆలోచన. దాన్ని నేటి వరకు కూడా భారతీయ జనతా పార్టీ కొనసాగిస్తూ వస్తున్నటువంటి పరిస్థితి. మొన్న మనం చూసినట్లయితే మన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఒక వైట్ పేపర్ని వారు దేశం ముందు పెట్టారు. ఆ వైట్ పేపర్ని కనుక ఒక్కసారి క్షుణ్ణంగా మనం చూసినట్లయితే ఏ రకంగా తూచా తప్పకుండా ఆనాడు దీనదయాల్ ఉపాధ్యాయ గారు ఏదైతే చేస్తే బాగుంటుంది అని వారు చెప్పారు, ఏదైతే మార్గనిర్దేశకత్వం వారు చేశారు, ఏదైతే ఆలోచనకి పునాది వారు వేశారు, దాన్ని తూచా తప్పకుండా నేటి వరకు కూడా భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి 2014 నుండి 2019 నుండి నేటి వరకు కూడా కొనసాగిస్తున్నటువంటి వైనాన్ని ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాలి అని చెప్పి చేస్తున్నటువంటి అభ్యర్థన. సాధారణంగా 2014 సంవత్సరానికి ముందు అనేక సందర్భాల్లో మనం చెప్పుకున్నాం, మనం ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఏది చూసినా కూడా స్కామ్ల పర్వాన్ని మనం చూసేవాళ్ళం. కానీ 2014 సంవత్సరం తర్వాత మనం దేశంలో ఎన్డీఏ అంటే భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత స్కీముల పర్వాన్ని మనం దేశంలో చూస్తున్నామని చెప్పి అనేక సందర్భాల్లో కూడా మనం చెప్పుకున్నటువంటి విషయం. ఇవాళ ఒక సాధారణ పేద కుటుంబంలో జన్మించినటువంటి ఒక వ్యక్తి దేశ ప్రధాని అవ్వగలిగారు అని అంటే ప్రతి పేదవాడికి, దేశంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి కూడా ఇవాళ ఆత్మగౌరవాన్ని పెంచడం మాత్రమే కాకుండా ఆత్మస్థైర్యాన్ని కూడా పెంచుతున్నటువంటి విషయం అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక సాధారణమైనటువంటి పేద కుటుంబం నుండి వచ్చినటువంటి వ్యక్తి అత్యుత్తమ స్థానానికి ఎదగగలిగారు అని అంటే అవకాశాన్ని సరి అయినటువంటి రీతిలో మనం అందిపుచ్చుకున్నట్లయితే ఖచ్చితంగా ఎవరికైనా సరే ఇది సాధ్యం అని చెప్పి మోడీ గారిని ఒక సజీవ నిదర్శనంగా మనం అందరం కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. అది మాత్రమే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టాలంటే మనకి ఏదో ఆక్స్ఫర్డు లేకపోతే పెద్ద పెద్ద యూనివర్సిటీసు లేదంటే ఆర్బీఐ గవర్నర్లు వారు ఉంటేనే దేశ ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టడం కాదు, కానీ అసలు ఒక స్వచ్ఛమైనటువంటి ఆలోచన ఉండి మేము ఇది చెయ్యాలి అనేటువంటి అంకిత భావం కనుక ఉన్నట్లయితే, దేశం పట్ల మనకి సేవ చేయాలి అనేటువంటి ఆ భావన ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ ఆలోచన ఉన్నటువంటి వారు దేశ ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టగలిగే సామర్థ్యం ఉంటుంది అని కూడా ఇవాళ ఈ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరూపించినటువంటి విషయంగా మనం అందరం కూడా ఇక్కడ గమనించాలి. అటల్ బిహారీ వాజ్పేయి గారు వారు ప్రధానిగా వారి కాలం అయిపోయినటువంటి సందర్భంలో వారి తర్వాత వచ్చినటువంటి యూపీఏ ప్రభుత్వానికి ఆర్థిక వ్యవస్థని వారు అందించినప్పుడు ఒక మంచి స్థాయిలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థని వారు యూపీఏ అంటే కాంగ్రెస్ నాయకత్వంలో ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వానికి వారు అందివ్వడం జరిగింది. అంటే ఎలాగో అని చెప్పి చూసినట్లయితే 16% ఎన్పిఏస్ ఉండే అప్పట్లో బ్యాంకింగ్ వ్యవస్థను కనుక మనం చూసుకున్నట్లయితే నాన్ పర్ఫార్మింగ్ యాసెట్స్ ఏవైతే ఉన్నాయో అవి అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధాని అయ్యే సమయానికి దగ్గర 16% ఉండేవి. కానీ వాజ్పేయి గారు ప్రధాని అయిన తర్వాత వారు మరియు వారి సహచర మంత్రులు యొక్క సహకారంతో ఆ నాన్ పర్ఫార్మింగ్ యాసెట్స్ ఏవైతే ఉన్నాయో 16% ఉన్నటువంటి వాటిని 7.8% తగ్గించినటువంటి ఘనత ఎన్డీఏ ప్రభుత్వానికి దక్కుతుంది. ఆ తరువాత మళ్ళీ ఎప్పుడైతే యూపీఏ అధికారంలోకి వచ్చిందో మళ్ళీ తిరిగి ఆ 7.8% ఏదైతే ఎన్పిఏ నాన్ పర్ఫార్మింగ్ యాసెట్స్ ఉన్నాయో అవి 12.5% పెరిగిపోవటం జరిగింది. అంటే ఏ రకంగా అక్కడ సామర్థ్యానికి అసమర్థతకి వైఫల్యానికి
ఉన్నటువంటి తేడాని ఇక్కడ మనం గమనించవలసినటువంటి అవసరం చాలా ఉంది. అదేవిధంగా ఇందాక చెప్పాను నేను 2014 ముందు మనం స్కాముల పర్వం చూసామని. 15 చాలా పెద్ద స్కాములు, అది 2G స్కామ్ కావచ్చు, కోల్గేట్ అంటే బొగ్గుకి సంబంధించినటువంటి స్కామ్ కావచ్చు, మరి INX మీడియా స్కామ్ కావచ్చు, ఓటుకి నోటు క్యాష్ ఫర్ ఓట్ అదే నోటుకి ఓటు స్కామ్ కావచ్చు, కామన్వెల్త్ గేమ్స్ కావచ్చు, సత్యం స్కామ్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం ఇటువంటివి చాలా పెద్ద పెద్ద అవినీతి పర్వాలు, స్కాముల పర్వాలు మనం 2014 ముందు మనం అందరం కూడా చూసినటువంటి నేపథ్యం. అదేవిధంగా అనేక సందర్భాల్లో నరేంద్ర మోడీ గారు చెప్తూ ఉంటారు, నేను ఏదన్నా నిర్ణయం తీసుకున్నట్లయితే అది సాధారణంగా నేను ఓట్లని ఆధారం చేసుకుని, అంటే ఈ నిర్ణయం చేస్తే నాకు ఓట్లు వస్తాయా లేదా అనేటువంటి అంశం మీద నేను దృష్టి కేంద్రీకరించను. సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సంక్షేమాన్ని అందిస్తూ, వారి ఉత్పాదకత ప్రొడక్టివిటీ ఏదైతే ఉందో దాన్ని పెంచుతూ, దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించే దిశగానే మా యొక్క కార్యక్రమాలు ఉంటాయని చెప్పి అనేక సందర్భాల్లో నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి విషయం, దాన్ని ఆధారం చేసుకునే వారు అనేక కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. అంటే జంతన్ కావచ్చు, ఇటువంటి అనేక కార్యక్రమాలు వారు పేదవాడికి సంక్షేమాన్ని అందించాలి అనేటువంటి ఆలోచనతో వారు ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపట్టడం జరిగింది అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి. అదేవిధంగా దేశంలో FDI అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అని మనం అందరం అనుకుంటూ ఉంటాం. అది ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో యూపీఏ హయాంలో $300 బిలియన్గా ఉన్నట్లయితే, నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన తర్వాత ఇది ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కాదు, ఇది ఫస్ట్ డెవలప్ ఇండియా అని ఒక సరికొత్త నిర్వచనం పలుకుతూ, వారు FDI ఏదైతే ఉందో $300 బిలియన్గా ఉన్నటువంటి FDIని $596 బిలియన్కి పెంచినటువంటి ఘనత కూడా ఇవాళ యూపీఏ ప్రభుత్వానికే దక్కుతుంది అని చెప్పి మనం అందరం కూడా ఇక్కడ గమనించవలసినటువంటి విషయం. NDA ప్రభుత్వానికే దక్కుతుంది. అదేవిధంగా ఫారిన్ ఎక్స్చేంజెస్ ఏవైతే ఉన్నాయో 2013 అంతకుముందు $294 బిలియన్ ఉన్నట్లయితే, అది 2013 వచ్చేటప్పటికల్లా $256 బిలియన్కి పడిపోయింది. కానీ ఇవాళ NDA ప్రభుత్వ హయాంలో ఆ ఫారిన్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో మనం $600 బిలియన్కి మనం పెంచుకోగలిగాం. ఇదంతా ఎలా సాధ్యపడిందంటే పెట్టుబడులకి కావలసినటువంటి అనుకూల వాతావరణాన్ని, అంతకుముందు పెట్టుబడులు తీసేసి ఇక్కడ నుండి తీసేసుకుని FDIని విత్డ్రా చేసుకునేవారు, పెట్టుబడులు తీసేసుకునేవారు ఇతర దేశాలకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి అప్పుడు మన భారతదేశంలో ఉండేది. కానీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో NDA ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్టుబడులకి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని, అంటే ఇన్వెస్ట్మెంట్ మౌలిక సదుపాయాల మీద పెట్టుబడిని ఇంక్రీజ్ చేయడం కావచ్చు, అవినీతి తగ్గించడం కావచ్చు, ఇటువంటి అంశాల మీద దృష్టి పెట్టినటువంటి నేపథ్యంలోనే FDIలు పెరగటం కానీ ఇన్వెస్ట్మెంట్లు రావటం కానీ, తద్వారా మన దేశంలో మన బిడ్డలకు ఉపాధి అవకాశాలు పెంచుకోవటం కానీ, ఇవన్నీ కూడా NDA ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి విషయాలని చెప్పి మనం అందరం కూడా ఇక్కడ గమనించవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. కోవిడ్ వంటి ఒక క్లిష్టమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నాం, అయినా కూడా మన దేశ ఆర్థిక పెరుగుదల ఏదైతే ఉందో, GDP ఏదైతే ఉందో, మనం 8.7% వరకు మనం మెయింటైన్ చేసుకునేటువంటి ఒక పరిస్థితి ఇవాళ దేశంలో మనం చూస్తున్నాం. అదేవిధంగా ఇందాక నేను చెప్పాను, మన మౌలిక వసతుల మీద కనుక, సదుపాయాల మీద కనుక మనం పెట్టుబడి పెంచుకున్నట్లయితే ఖచ్చితంగా మనకి మరింత పెట్టుబడి దేశానికి వచ్చేటువంటి అవకాశం ఉంటుందని. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో 2013-14 16% ఉన్నట్లయితే, ఇవాళ 2023-24 ఆ యొక్క ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో
అది మన రెవెన్యూలో టోటల్గా 28% పెంచినటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అంటే ఇది ఏ విధంగా లాభిస్తుంది అని అంటే, యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిరోజు సాధారణంగా రోడ్లు తీసుకున్నాం అనుకోండి, ఒక రోజులో ఎన్ని కిలోమీటర్ల రోడ్డు వేసేటువంటి లేదా నిర్మాణం చేసేటువంటి సామర్థ్యం ప్రభుత్వానికి ఉంటుంది అనేది అందాజా వేస్తారు. యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు రోజుకి 12.8 అంటే దగ్గర దగ్గర ఒక 13 కిలోమీటర్ల వరకు రోడ్ల నిర్మాణం జరిగేది. కానీ ఇవాళ చూసినట్లయితే 28 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం ప్రతిరోజు ఇవాళ దేశంలో జరుగుతుంది. అంటే 98,000 కిలోమీటర్ల రోడ్డు అప్పుడు జరిగినట్లయితే ఈ 10 సంవత్సరాల కాలంలో 100,000 పైబడి కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో జరిగింది. అదేవిధంగా ఎయిర్పోర్ట్లు చూసుకున్నట్లయితే యూపీ అధికారంలో ఉన్నప్పుడు 49 ఎయిర్పోర్ట్లు ఉంటే 74 అనుకుంటాను ఎయిర్పోర్ట్లు ఉంటే, ఇవాళ ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సంఖ్య 149 పెరిగినటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ప్రధానంగా ఏమిటంటే ఉడాన్ వంటి స్కీమ్స్ తీసుకుని వచ్చి ఒక సాధారణమైనటువంటి భారత పౌరుడు, అంటే అనేక సందర్భాల్లో చెప్తూ ఉంటారు హవాయి చెప్పులు వేసుకున్నటువంటి ఒక సాధారణ భారత పౌరుడు కూడా ప్లేన్ ఎక్కి ప్రయాణం చేసే అవకాశం ఆ సాధారణమైనటువంటి వ్యక్తికి కూడా కల్పించాలి అనేటువంటి భావన, అంటే పేదవాడికి సేవ చేయాలి అనేటువంటి భావన. కనుక ఉడాన్ స్కీమ్స్ ఉడాన్ లాంటి స్కీమ్ తీసుకుని వచ్చి ఏ విధంగా ఆ రకంగా ఈ ఎయిర్పోర్ట్ల వ్యవస్థ అదేవిధంగా సాధారణమైనటువంటి వ్యక్తికి అన్ని రకాలుగా సదుపాయాలు అందించాలి అనేటువంటి భావన. మరి అంతకుముందు యూపీఏ కనుక తీసుకున్నట్లయితే అసలు ఎయిర్ ఇండియా ఈ రకమైనటువంటి ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టివేయబడటానికి కారణం యూపీఏ ప్రభుత్వం. అప్పట్లో ఒకానొక ప్రైవేట్ ఎయిర్లైన్స్కి అన్ని విధాలా కూడా మనం వారికి ప్రాఫిట్ అందించాలి అనేటువంటి భావనతో ఎయిర్ ఇండియాని కూడా నీరుగార్చినటువంటి వ్యవస్థ అంతకుముందు మనం చూసాం. కానీ ఇవాళ మనం ఆ యొక్క సెక్టర్ని పటిష్టపరుస్తూ దేశ సేవ ఏ విధంగా జరుగుతుందో ఇవాళ యూపీఏ ప్రభుత్వం ఖచ్చితంగా తెలియజేసింది అని చెప్పి మనం భావించవచ్చు. అంటే ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వ పరిపాలనని కనుక చూసినట్లయితే ఒక పక్కన పేదవాడికి సంక్షేమాన్ని అందిస్తూ, అంటే ఇక్కడ ఉచితాలకి సంక్షేమానికి తేడా ఉంటుందండి, కనుక పేదవాడికి సంక్షేమాన్ని అందిస్తూ ఒక పక్క వారికి సంక్షేమాన్ని అందిస్తూనే దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకుంటూ ఆర్థిక శక్తి ఏదైతే ఉందో ఏ విధంగా పెంచుకోవచ్చో ఎన్డీఏ ప్రభుత్వం ఇవాళ రుజువు చేసింది. ఒకానొక సందర్భంలో 10వ స్థానంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ ఇవాళ 5వ స్థానానికి వచ్చింది. రాబోయే కాలంలో 3వ స్థానానికి వస్తుందని ఇది కేవలం మన దేశంలో ఉన్నటువంటి ఆర్థిక శాస్త్రవేత్తలు మాత్రమే కాదు అంతర్జాతీయంగా ఉన్నటువంటి వారు కూడా మనకి తెలియజేస్తున్నటువంటి విషయం. ఇవాళ పేదలకి మరుగుదొడ్ల నిర్మాణం చేయటం జరిగింది, పేదవారికి ఇళ్ళు ఇవ్వటం జరిగింది, పేదవాడికి తాగటానికి శుద్ధమైనటువంటి నీరు అందించాలి అనేటువంటి లక్ష్యంతో 100,000,000 కోట్ల రూపాయలు వాళ్ళ కేంద్ర ప్రభుత్వం వెచ్చిస్తున్నటువంటి జల్ జీవన్ మిషన్ ద్వారా వెచ్చిస్తున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. పేదవాడు మరింత పేదరికంలోకి ఎప్పుడైతే అనారోగ్య బారిన పడి ఆ వైద్యానికి అయ్యేటువంటి ఖర్చు నిమిత్తం అప్పు చేస్తాడు, మరింత పేదరికంలోకి నెట్టివేయబడుతున్నాడు అనేటువంటి విషయాన్ని గుర్తించి ఇవాళ ఆయుష్మాన్ భారత్ అనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ప్రతి పేదవాడికి కూడా 5,00,000 రూపాయల మేరకు ఎక్కడికి వెళ్ళినా సరే అతను వైద్య సౌకర్యాన్ని అందుకునే దిశగా ఇవాళ ఈ ఆయుష్మాన్ భారత్ వంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మెడికల్ కాలేజెస్ పెంచి తద్వారా మెడికల్ సీట్లు పెంచి ఇవాళ 834 భారతీయులకి ఒక డాక్టర్ నిర్మాణం అయ్యేటువంటి అవకాశం ఇవాళ మన దేశంలో ఉంది.
కానీ అంతకుముందు 1000 మందికి ఒక డాక్టర్ ఉండేవారు, అది కూడా సరిగ్గా ఉండేవారు లేదు. వెల్నెస్ సెంటర్స్ అని తీసుకొచ్చారు, ప్రైమరీ హెల్త్ సెంటర్స్, ఆ తర్వాత మనం కమ్యూనిటీ హెల్త్ సెంటర్, సిహెచ్సిస్, పిహెచ్సిస్ మనకు తెలుసు. కానీ సిహెచ్సిస్ కింద కూడా ఇవాళ వెల్నెస్ సెంటర్స్ పెట్టి అక్కడ దగ్గర 13-15 రకాల జబ్బులకి స్క్రీనింగ్ చేసి ఉచితంగా పేదలకి సేవ చేసేటువంటి అవకాశాన్ని ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం కైవసం చేసుకుంది. కనుక ఏదైతే దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు అందించారు మాకు ఆ మూల సిద్ధాంతం అంత్యోదయ, సమాజంలో ఉన్నటువంటి పేదవాడికి సేవ చెయ్యాలి, దాన్ని యథావిధిగా కొనసాగిస్తూ నిజమైనటువంటి నివాళి ఇవాళ భారతీయ జనతా పార్టీ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారికి అందిస్తుంది. ఆ సందర్భంలో ఈ విషయాలన్నింటినీ కూడా పరిశీలించినటువంటి అనేక మంది సోదరులు ఇవాళ భారతీయ జనతా పార్టీలో చేరటానికి ముందుకు రావడం జరిగింది. వారందరినీ స్వాగతిస్తున్నాం. కానీ కేవలం మనం కండువా వేసుకోవటం కాదు, భారతీయ జనతా పార్టీ కండువా వేసుకోవటం మాత్రమే కాదు, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని కూడా మనం కొనసాగించవలసినటువంటి బాధ్యత ఈ కండువాతో పాటు మనకు వచ్చింది అనేటువంటి విషయాన్ని కొత్తగా పార్టీలో చేరే సోదరులు సోదరి మండలందరూ కూడా గుర్తించాలి అని చెప్పి అభ్యర్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం, జై హింద్. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారికి వాళ్ళ నివాళులు అర్పించుకుంటున్నామండి. చూడండి, భారతీయ జనతా పార్టీ తన ప్రస్థానాన్ని 2 పార్లమెంట్ సభ్యులతోటి ప్రారంభించింది. ఇవాళ 300 ముగ్గురిని గెలిపించుకుంది, రాబోయే కాలంలో 350 మందిని కూడా గెలిపించుకునే స్థాయిలో భారతీయ జనతా పార్టీ ఎదిగింది. ఎదిగినటువంటి సందర్భంలో ఆ పరిస్థితులకి అనుకూలమైనటువంటి నిర్ణయాలు, అప్పటి పరిస్థితులకి అనుకూలమైనటువంటి నిర్ణయాలు భారతీయ జనతా పార్టీ ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ తీసుకున్నటువంటి నేపథ్యంలోనే ఈ స్థాయికి ఎదగగలిగింది. కనుక అమిత్ షా గారు కావచ్చు, మోడీ గారు కావచ్చు, నడ్డా గారు కావచ్చు, పరిస్థితులన్నిటినీ కూడా సమీక్షించుకునే సరి అయినటువంటి నిర్ణయం తీసుకుంటారు.